viewers, welcome to GNN. Icon star अल्लू अर्जुन पुष्पा सिनेमा तो पैन इंडिया व्याप्तंगा क्रेज नि सొంతం చేసుకున్నారు. తెలుగు సినిమాలో ఎప్పుడు చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథనాల్ని రసవత్తరంగా నడపడం ద్వారా సుకుమార్ ఈ సినిమాని క్లాసిక్ గా మలిచారు. మాస్ మెచ్చే ఎలివేషన్ సీన్లు, హీరో క్యారెక్టర్, బన్నీ పర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో పుష్ప పైసా వసూలు చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా 330 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి పార్ట్ విజయవంతం కావడంతో బన్నీ రెండవ పార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రెండవ పార్ట్ షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నార్త్ ఇండియా నేటివిటీ కోసం ఈ సినిమా స్క్రిప్ట్ లో దర్శకుడు సుకుమార్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. సెక్సీ బాంబ్, దిశా పటానీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేయనుందని చెబుతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే బన్నీ మాస్ మసాలా చిత్రాల దర్శకుడు బోయపాటితో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు బన్నీ తన ప్లానింగ్ లో మార్పులు చేసినట్టు ఫిల్మ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బన్నీతో ఒక ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ సినిమా కోసం యంగ్ సెన్సేషన్ అటలి కుమార్ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అటలి కుమార్ స్థానంలో మురుగదాస్ను తీసుకోవాల్సిందిగా బన్నీ చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషలో స్టార్ డైరెక్టర్గా మురుగదాస్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. స్టార్ హీరోలతో భారీ విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ సూర్యలతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. టేకింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న ఆయన కథలను అందించిన అన్ని సినిమాలు ఇతర భాషల్లోనూ సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న దర్శకుడితో పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన దర్శకత్వంలో చేయడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. అందుకే మురుగదాస్ పేరును బన్నీయేనని అంటున్నారు. బన్నీ రిక్వెస్ట్తో మేకర్స్ కూడా మురుగదాస్ను రంగంలోకి దింపే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందో మురుగదాస్తో ఉంటుందో చూడాలి. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆకతప్పదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం GNN TV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. Thank you.